యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినదినము కూడా దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి. దేవుని ఆశీర్వాదాలు మనలో ఉంటే ప్రతి విషయంలో మనం విజయాన్ని పొందుకుంటుంటాము. మత్తయి సువార్త 28:20 చివరి మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను. ఇక్కడ చూడండి, ప్రభు ఒక గొప్ప మాట, మీతో సదాకాలం యుగ సమాప్తి అయ్యే వరకు మీతో నేను ఉంటాను అని ఒక మాటగా సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, నిజమే, యుగ సమాప్తి వరకు కూడా దేవుడు మనతో ఉంటాను అని మనకి వాగ్దానముగా చెప్తూ ఉన్నాడు. ఒక ఊరిలో ఒక తండ్రి ఒక కుమారుడు, వారిద్దరు కూడా ఒక అడవి ప్రయాణము అడవి మార్గంలో వెళుతూ ఉన్నారంట. ప్రియులారా, వారు వెళుతూ ఉన్నప్పుడు భయంకరమైన ఒక గుహలాగా అడవిలో మార్గంలో ఒక గుహ వంటిది రావడం జరిగింది. ఆ గుహలో నుండి బయటికి వెళ్ళాలి. ఆ యొక్క మార్గం అంతా కూడా చీకటిగా ఉంది, చాలా భయంకరంగా ఉందంట. ప్రియులారా, ఇది జరిగిన సంఘటన, భయంకరంగా చీకటి అయిపోవడము. ఆ కుమారుడు భయపడిపోతున్నాడు, తన కుమారుడు చాలా భయపడుతూ అటుగా ఇటుగా చూస్తుంటే చీకటి అయిపోయినది. ఒక చీకటి గుహలో నుండి బయటికి వెళ్ళాలి ఎలా అని ఆ కుమారుడు వణుకుతూ భయపడుతున్నప్పుడు తన తండ్రి తన కుమారుడి చేతిని పట్టుకున్నాడంట. చేతిని పట్టుకున్నప్పుడు పట్టుకొని దగ్గరికి తీసుకొని మరి జాగ్రత్తగా నడిపిస్తున్నప్పుడు ఆ కుమారుడికి ఒక తెలియని ఒక ధైర్యం వచ్చేసిందంట. అప్పటి వరకు ఆ భయంకరంగా భయపడిన ఆ కుమారుడు తన తండ్రి చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ కుమారుడికి ఎంతో ధైర్యం వచ్చి ఎంతో బలం వచ్చేసి ఆ గుహలో నుండి నడవటానికి ఆ కుమారుడు మరి భయమును తొలగించుకొని మరి ధైర్యముగా ఆ గుహలో నుండి ప్రవేశించుటకు బయలుదేరి ఉన్నాడంట. ప్రియులారా, చూడండి, తన తండ్రి ఎప్పుడైతే తన కుమారుని చేతిని పట్టుకొని దగ్గరికి తీసుకొని ఆ మార్గంలో నడిపిస్తుండగా ధైర్యం వచ్చినదో, మన దేవుడు కూడా అంతే, ఎల్లవేళలా మనతో ఉంటాడు యుగ సమాప్తి వరకు అంటుండు. అంటే ఈ లోకంలో మనని కన్న తల్లిదండ్రులు మనను కొంతకాలమే మనం నడిపిస్తారు, కానీ మన దేవాది దేవుడు యుగ సమాప్తి వరకు కూడా మనతో ఉంటానన్నాడు. అంటే యుగము పూర్తిగా అయిపోయినను కూడా ఆయన మనతో ఉండి సదాకాలము కూడా మనల్ని నడిపిస్తూ మనను మనతో ఉంటాను అని మరి వాగ్దానముగా సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒంటరి వారము కాదు. ఏ విషయంలో మనం భయపడకూడదు. మనతో దేవుడు ఉన్నాడని మనం నమ్మి ముందుకు నడిచిన ఎడల దేవుడు మనతో ఉంటాడు. ప్రతి విషయంలో మనము విజయాన్ని పొందుకుంటాము. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ యొక్క దినము పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదము యొక్క ప్రాసీ కామ్ ది రిస్టెల్ బికాస్ మీ నాయన, ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా. హే స్లో బ్లాక్ కెన్ గ్లోరీ కామ్ ది మై స్టైల్ ఫౌరీమా. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క దినము పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదమును చూస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఈ రోజు వాగ్దానము చేస్తూ ఉన్న యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉన్నానని సెలవిస్తూ ఉన్నావయ్యా. ఎవరు నిన్ను విడిచినా ఎంత ఎవరు నిన్ను విడిచినా కానీ నేను నిన్ను విడవను, నీతో సదాకాలం ఉండబోతూ ఉన్నానని చూన్నావు. Can glow by Kenny the Fawrima. Neevu deeni gurinchi bayapadaku manichu unnavu. Where is the rest of Hail the Basti Kori Basti Fawrima. Neevu chintinchaku vedana chendaku nenu neetho unnanani chu vaagdhanamnu chestu unnavu. Where the freak Kenny slow high pilisti Fawrima. Ee lokamlo untunna vaaru kontha varaku maatrame neetho undabodu unnaru kaani nenu sada kaalam neetho unnanani chu unnavu. Thank glow stand by ki Fawrima. Parishuddhaatma deva.
సమయమని ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డపై మీ ఆత్మ కుమ్మరింపును దయచేయండి నాయన. వారికి ధైర్యమును ఓదార్పును మీ శక్తిని అనుగ్రహించమని, సమస్త కార్యమును వారి పట్ల జరిగించమని, ఈ దినము వారు ఏ కార్యక్రమము చేయవచ్చును, ఏ పనిలో ఏక ప్రతి నేకంలో నిలిచి ఉండబోతుండ్రు, ప్రతి విషయంలో విషయమును అనుగ్రహించమని యేసుక్రీస్తు నామము కృష్ణాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్.